ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి, వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. ఆన్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. నేను అందుకే దాన్ని ముందుగా ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను, డ్రోన్స్తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్ళగలిగింది. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతే ఉందో జీపీఎస్ చూసుకుని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతను పంపించే అవకాశాలు వస్తాయి. ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని, ఒక డ్రోనే కాదు, ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ మూడు ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం, ఆపర్చునిటీగా తీసుకుని ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజటి నుంచి 3 రోజుల్లో మ్యాక్సిమం, ఈరోజు ఒక రోజు అయింది, రేపు ఇంకొక 2 రోజుల్లో 100% మనం ఇవ్వాల్సినటన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, ఈ 6 ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు, పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు. ఈరోజు ఈ తుఫాను, ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజ్ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈరోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరు ఇచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు, ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజ్ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు ఇంటూ 6 150 గ్రాములు, యాపిల్స్ 1 6, బిస్కెట్స్ 1 6 పాకెట్లు, వాటర్ 1 6 లీటర్లు, మిల్క్ 50 ఇంటూ 4 2 లీటర్లు మొత్తం కూడా ఈ 5 వాళ్ళకు అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తాం. అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా, అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం. ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం, వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేపించే బాధ్యత తీసుకుంటాం. రోడ్లు క్లీన్ చేస్తాం, డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేది 2 పనులు మిగులుతాయి. అవి 2 మీరు చూస్తే, 1 వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఎప్పటి కూడా మానిటర్ చేస్తాం. 2 దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. 2, ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్ని ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు, అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ 3 కాంబినేషన్లోనే ఉంటాయి.
ఒక కాంబినేషన్లో 2 రూపాయలకే ఇస్తారు, ఒక కాంబినేషన్లో 5 రూపాయలకే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్లో 10 రూపాయలకి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఈరోజు 40 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. 40 మెట్రిక్ టన్నులు అంటే 40,000 కేజీలు. ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం, రేపు వీలైతే ఇంకా పెంచుతాం, డంప్ చేస్తాం. ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం. రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం, ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఇండ్లు చాలామంది బాధపడుతున్నారు, సర్వస్వాన్ని కోల్పోయాం, ఏం చేయాలనో దిక్కుదిరిన పరిస్థితిలో ఉన్నాం. బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం, ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం. చాలామంది బాధపడుతున్నారు. క్యాంపులకు వచ్చేవాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం, క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం. ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం, చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం, యుటెన్సిల్స్ పోవడం, ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ ఒక గ్యాస్కు ఉన్న స్టవ్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి. ఒక సైకిలో స్కూటరో మోటార్ బైక్ ఉంటే ఆటో ఉంటే కారు ఉంటే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారు ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం చూస్తే